హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వీడియోలో మనం లింగోద్భవం గురించి తెలుసుకుందాం. ఆ వీడియో చూడని వారు ఖచ్చితంగా ఒకసారి చూడండి, ఎందుకంటే అది చూసిన వారికే ఇది అర్థమవుతుంది. నారదుడు అడిగిన శివతత్వ జ్ఞానం గురించి బ్రహ్మ నారదుడితో, ఇది వినడం వల్ల పాపాలు నశిస్తాయి, కావున నీకు శివతత్వాన్ని వివరిస్తాను అని మిగిలిన విషయాలను చెప్పటం ప్రారంభించాడు. బ్రహ్మ విష్ణువుల మధ్య నువ్వు ముందా నేను ముందా అని మొదలైన ఘర్షణ నేనే పరబ్రహ్మం అంటే కాదు నేనే పరబ్రహ్మను అనేదాకా వచ్చింది. శివమాయ వలన బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ యుద్ధానికి దిగారు. అలా యుద్ధం చేస్తున్న వారిద్దరిని ఆపడానికి పరమేశ్వరుడు ఆది అంతం లేని అగ్నిస్తంభమై వారి మధ్య ఆవిర్భవించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఈ స్తంభం యొక్క ఆది అంతం తెలుసుకుందామని బ్రహ్మ పైకి విష్ణువు కిందకి వెళ్లారు. వారు ఎంత ప్రయత్నించినా దాని ఆది అంతం తెలుసుకోలేకపోయారు. ఇక అలసిపోయి మళ్ళీ తిరిగి వారి స్థానాలకు వచ్చారు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఎంతగానో వేడుకోగా వారి మీద దయతలిచి సదాశివుడు ఓం ఓం అనే శబ్దరూపంలో ప్రకటితమయ్యాడు. ఇలా ప్రకటితమైన ఆ ఓంకార నాదం స్పష్టంగా వినిపిస్తుంది. ఇలా గట్టిగా ప్రకటితమైన ఆ శబ్దం గురించి ఇది ఏమిటి అని ఆలోచిస్తూ సకల దేవతలతో పూజలందుకునే విష్ణు భగవానుడు నిర్మలమైన మనసుతో నా వద్ద నిలబడ్డాడు. ఆయనకి వైరభావం అన్నదే లేదు, అంటే నా మీద ఆయనకు కోపం లేదు. ఇక ఆయన ఆ లింగానికి దక్షిణ భాగంలో సనాతనమైన అంటే శాశ్వతమైన ఆకారాన్ని, ఉత్తర భాగాన ఉకారాన్ని, మధ్య భాగంలో మకారాన్ని దర్శించాడు. చివరకు ఓం అను నాదాన్ని స్వయంగా అనుభవించాడు. ఆ ఓంకారం సూర్యమండలంతో సమానమైన తేజస్సుతో అంటే శక్తితో వెలుగొందటం, ఉకారం అగ్నితో సమానంగా ప్రజ్వలించటం, అలాగే మకారం చంద్రమండలంతో సమానంగా ప్రకాశించటం చూశాడు. ఆ తరువాత ఆ అగ్నిలింగం వైపు దృష్టి సారించాడు. అప్పుడు శుద్ధ స్ఫటిక మణిలాగా కాంతివంతమైన, నిష్కలము, ఆది మధ్యాంతర రహితము, ఆనందమునకు ఆది కారణము, సత్యము, ఆనందము, అమృత స్వరూపమైన పరబ్రహ్మమును దర్శించాడు. ఈ అగ్నిస్తంభము ఇక్కడికి ఎలా వచ్చింది? మనమిద్దరము దీన్ని పరీక్షించాలి. నేను ఈ స్తంభం కింద వైపుకు వెళ్ళనా అనుకుంటూ విష్ణువు వేదం మరియు శబ్దంతో కూడిన శివుని గురించి చింతిస్తున్నాడు. అక్కడ ఒక ఋషి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ ఋషి నారాయణుడితో, ఈ శబ్దమయ శరీరము గల పరమలింగ రూపము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడగు మహాదేవుడేనని ఆ ఋషీంద్రుడి వలన విష్ణు భగవానుడు తెలుసుకున్నాడు. ఇక ప్రణవంలో అంటే ఓంకారంలో అకారం నేను అంటే బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారము కంఠమందు, నీలవర్ణము అంటే నల్లని రంగు, రక్తవర్ణం గల రుద్రుడు, అకారము సృష్టికర్త, ఉకారము మోహకర్త, మకారము నిత్య అనుగ్రహకర్త, అకారనామము కలిగిన నేను అంటే బ్రహ్మను అగు నన్ను బీజమందురు, ఉకారనామము ధరించిన శ్రీహరి యోని. ఇక పురుషుడు ఈశ్వరుడు కూడా ఆ మహేశ్వరుడే, మహేశ్వరుడే ఆ బీజకము. ఇక సృష్టి ప్రారంభంలో బీజి అంటే శివుడు తనను తాను విభజించుకొని అకార ఉకారాలతో కలిసి సువర్ణాండంగా అంటే ఒక పెద్ద బంగారపు గుడ్డుగా తయారయ్యాడు. ఇక ఆ దివ్య అండం నీటిలో అనేక వేల సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. ఆ తరువాత ఈశ్వర సంకల్పం చేత రెండు ముక్కలయ్యింది. అలా ముక్కలైన ఆ గుడ్డు పైభాగం ద్యులోకము అంటే స్వర్గం అయ్యింది. ఇక మిగిలిన సగభాగం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులతో కూడిన పృథ్వీ అంటే భూమిగా మారింది. ఆ అండం నుండే నాలుగు ముఖాలు గల బ్రహ్మ జన్మించాడు. ఆయనే సమస్త లోకాలను సృష్టించాడు. ఈ విధంగా ప్రభువైన మహేశ్వరుడు మూడు రూపాలను ధరించాడు. ఓంకారం అనేది పరమేశ్వరుడే అని యజుర్వేదం అంటుంది. ఋగ్వేద, సామవేద మంత్రాలు కూడా దీనిని అంగీకరించాయి. ఇంతలో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఐదు ముఖాలు, పది భుజాలు గల పరమేశ్వర స్వరూపాన్ని చూశారు. నాదరూపుడైన ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ప్రకటించాడు. నాదశరీరుడైన సదాశివుడి నుండి బ్రహ్మ విష్ణువులిద్దరూ సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రోపదేశంతో పాటు మృత్యుంజయ, పంచాక్షరి, చింతామణి, దక్షిణమూర్తి మంత్రాలను, అలాగే చివరిగా తత్వమసి అనే మహావాక్యాన్ని పొంది కృతార్థులయ్యారు. కృతజ్ఞతలతో వారు స్తుతించగా వారి స్తోత్రాలకు ప్రసన్నుడైన శివుడు విష్ణువుకు వేదాన్ని శ్వాస ద్వారా ఉపదేశించాడు. వేదజ్ఞానం పొంది కృతార్థులమైన నేనును విష్ణుదేవుడు చేతులు జోడించి పరమేశ్వరునికి నమస్కరించి తదుపరి ఆ స్వామితో పూజా విధమును ఉపదేశించమని శ్రీహరితో కలిసి వేడుకోగా శ్రీహరి అడిగిన విషయాలకు శివుడు మిక్కిలి సంతోషించి ప్రసన్నుడై ప్రేమతో, మీ భక్తితో నేను ప్రసన్నుడనయ్యాను. మీరు మహాదేవుడైన నా వైపు చూడండి. ఇప్పుడు నా రూపం ఎలా కనపడుతుందో అలాంటి రూపాన్నే ప్రయత్నపూర్వకంగా పూజించండి. మీరు మహాబల సంపన్నులు, నా స్వరూపమగు ప్రకృతి నుండి ఉద్భవించారు.
నా కుడి ఎడమ అంగాల నుండి మీరు ఆవిర్భవించారు. మీరు ఇరువురు వలన నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను. మీరు కోరిన వరాలను ఇస్తాను అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీహరి చేతులు జోడించి మహేశ్వరుడితో, మా మీద మీకు ప్రేమ కలిగినచో మా యందు దయవుంచి మీ యందు సదా అనన్యమైన భక్తిని కలిగి ఉండేటట్లు వరమును ప్రసాదించమని కోరాడు. దానికి శివుడు, నా ఆజ్ఞతో మీరు నాపై దృఢమైన భక్తి కలిగి ఉండుగాక. ఓ బ్రహ్మదేవ, నీవు నా ఆజ్ఞానుసారం జగత్తును సృష్టింపు. వత్సా విష్ణుదేవ, నీవు ఈ చరాచర జగత్తును పరిపాలించి పోషించు అని మా ఇద్దరికీ తెలిపి శంకర భగవానుడు ఉత్తమ పూజా విధానాన్ని ప్రసాదించిన తరువాత ఇలా చెప్పసాగాడు. నేను స్పృజన పాలన సంహారకర్తను. సగుణ నిర్గుణములు నేనే. సచ్చిదానంద స్వరూపుడను, నిర్విరాకారుడను, పరబ్రహ్మ పరమాత్మను. ఓ బ్రహ్మ, నీలలటం అంటే నొసటి నుండి నేను ఇంకొక రూపంలో ఆవిర్భవిస్తాను. అది రుద్రుడను నామంతో ప్రసిద్ధమగును. నా అంశతో వెలువడిన రుద్రుని సామర్థ్యము నాకంటే తక్కువ కాదు. నేనే ఆ రుద్రుడను. పూజ విధి విధానములు దృష్టిలో కూడా నాకు అతనికి ఏ భేదము ఉండదు. మీరు ప్రకృతి నుండి జన్మించారు, కాని ఆ రుద్రుడు ప్రకృతి నుండి ఉద్భవించడు. రుద్రుడు తామసుడు అంటే తమో గుణం గలవాడు అంటారు. ఈ గుణభేదం అంటే ఈ తేడా కేవలము నామరూపాలయందు మాత్రమే. అంటే పేర్లు రూపాలు వేరైనా పరబ్రహ్మతత్వం ఒకటే. విష్ణుదేవ, నిర్గుణ పరబ్రహ్మను నేనే. అయినా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించే నిమిత్తం బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో అవతరించాను. ఈ మూడు కార్యాలలో ఉన్న గుణభేదాల వల్ల నేను ఈ రూపాలలో ఉన్నాను. ఓ శ్రీహరి, నేను ఎల్లప్పుడూ నిష్కలుడను అంటే ఏమచ్చ లేనివాడు. విష్ణుదేవ, నువ్వు బ్రహ్మ నా అవతారమును స్తుతించారు. మీ ప్రార్థనను నేను తప్పక నిజం చేస్తాను. నేను భక్తవత్సలుడను. అగ్ని నీరు కలిసినప్పుడు వాటికి స్పర్శదోషము అంటదు. అదేవిధంగా నిర్గుణ పరమాత్మనైన నాకు ఎవరి వల్ల బంధము కలగదు. ఇది నా శివరూపం. రుద్రుడు ప్రకటితమైనప్పుడు ఆయన కూడా శివుడితో సమానుడే. ఓ బ్రహ్మ, నువ్వు సృష్టి చేయి. ఓ విష్ణువు, నువ్వు పాలించు. నా అంశ అయిన రుద్రుడు లయకార్యాన్ని నెరవేరుస్తాడు. ఇదిగో ఈమె పరమేశ్వరి అయిన ఉమాదేవి. ఈమెయే ప్రకృతి. ఈమెనే లోకంలో మాయ ప్రధాన నిత్య త్రిదేవ జనని, సకలేశ్వరి, అంబిక, మూలకారణ, ఆదిపరాశక్తి అని పిలుచుకుంటారు. ఈమె నుండి ఒక శక్తి ఉద్భవించి వాగ్దేవి నామంతో బ్రహ్మకు సృష్టి కార్యంలో సహాయకారిగా ఉంటుంది. ఈమెనే మనం సరస్వతి అని కూడా అంటాం. అలాగే మరో శక్తి లక్ష్మీ రూపంలో విష్ణువులకు సహాయకారిగా ఉంటుంది. మరొక శక్తి కాళి అను నామంతో రుద్రునకు తోడుగా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దేవతలు భార్యలనే విషయం గురించి. మనం లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవతలకు ఉండే శక్తినే మనం వారి భార్యగా చూస్తున్నాం. ఉదాహరణకు బ్రహ్మ భార్య విషయానికి వస్తే సరస్వతి అంటే, మనం ఒక పని చేయాలన్నా, ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలన్నా దానికి సంబంధించిన పూర్తి అవగాహన జ్ఞానం మనకు ఉండాలి. దీనినే మనం సరస్వతి అంటున్నాం. ఇలా బ్రహ్మకు ఉన్న సృష్టి జ్ఞాన శక్తినే మనం ఆయన భార్య అంటున్నాం. అలాగే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించాలన్నా, కుటుంబపు బాగోగులు చూసుకోవాలన్నా అతనికి కొంత డబ్బు కావాలి. అదేవిధంగా విష్ణుమూర్తి ఈ ప్రపంచాన్ని రక్షించాలి లేదా పాలించాలి అంటే అతనికి లక్ష్మి కావాలి. ఇక్కడ లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మన పోషణకు మన జీవనానికి అవసరమైన ప్రతిదీ. అది మనం తీసుకునే ఆహారమే కావచ్చు లేదా ఏదైనా కావచ్చు. ఇక ఒక ప్రాణి తన ఆయుష్ తీరిపోయాక అది మరణిస్తుంది. ఇక్కడ ఆయుష్ అంటే ఒక ప్రాణి భూమి మీద జీవించే కాలం. ఈ కాలాన్నే కాళి అంటారు. రుద్ర అంటే ఏడ్పించువాడు అని అర్థం. తమకు ప్రియమైన వ్యక్తి చనిపోయిన తరువాత తన చుట్టూ ఉన్న ప్రజలు ఏడుస్తారు. ఆ ప్రాణి యొక్క ప్రాణాలను తీసుకువెళ్లే వాడినే రుద్రుడు అంటారు. ఈ రుద్రునికి సహాయం చేసేదే కాళి. ఇలా మూడు శక్తులను ప్రసాదించిన ఆ సదాశివుడు విష్ణువుతో, హే విష్ణు, బ్రహ్మకు అన్నింటా సహాయం చేస్తూ ఉండు. నీకు నేను సహకారిగా ఉంటాను. నువ్వు స్థితి కార్యంలో అంటే లోక రక్షణలో అనేక అవతారాలను ఎత్తి నీ కీర్తిని విస్తరించుకో. లోకరక్షణ తత్పరుడవై వర్ధిల్లు. మన ఇద్దరికి ఎటువంటి తేడా లేదు. చూపిన వారికి నరకం తప్పదు. ధనాన్ని, ధనం వల్ల వచ్చే భోగభాగ్య రాజ్యాధికారాలను కోరేవారు నిన్నాశ్రయిస్తారు. పరిశుద్ధమైన జ్ఞానాన్ని కోరే పరమహంసలు నన్నాశ్రయిస్తారు. ముక్తి నీయాధీనం, జన్మరహితమైన పరబ్రహ్మంలో ఐక్యం అంటే ఇంకో జన్మ లేకుండా చేయటం నా ఆధీనం. అంతే భేదం. నా ఈ మాట సత్యం. ఇందులో ఏ విధమైన సందేహము లేదు. నా హృదయంలో విష్ణువున్నాడు, విష్ణువు హృదయంలో నేనున్నాను అని చెప్పి సదాశివుడు,
త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు రుద్రుల ఆయుర్దాయాన్ని ఈ విధంగా చెప్పాడు. మానవ కాలమానం రిచ్చ 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలం అతనికి ఒక రాత్రి, రెండూ కలిసి ఒక రోజు, అలాంటి 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్. బ్రహ్మ యొక్క 1 సంవత్సరం విష్ణువుకు 1 రోజు. ఈ లెక్కలో విష్ణువుకి 100 సంవత్సరాల ఆయుర్దాయం, విష్ణువు 1 సంవత్సరం రుద్రునకు 1 రోజు. ఆ లెక్కలో 100 సంవత్సరాలు రుద్రుని ఆయుర్దాయం. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి 1 ఉచ్ఛ్వాసతో సమానం. మానవుడు మొదలుగా రుద్రుని వరకు ప్రాణకోటికి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 1 రోజు. 6 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 1 పలము, 60 పలములు 1 గటి, 60 గటులు 1 రోజు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు లెక్కే లేదు. అందువల్ల నేను అక్షయుణ్ణి, అంటే నాశనము లేనివాణ్ణి. నా ఆజ్ఞ ప్రకారం మీ ఇద్దరు మీ మీ గుణాలను ఆశ్రయించి మీ మీ కార్యాలను నిర్వర్తించండి అని ఉపదేశించి శివుడు అదృశ్యమయ్యాడు. అయితే ఇక్కడ చాలామంది తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, సదాశివుడు రుద్రుడు ఒక్కరు కాదు. సదాశివుడి అంశయే రుద్రుడు. అచ్చం సదాశివుడు లాగానే ఉంటాడు, కాకపోతే సదాశివుడికి 5 ముఖాలు 10 భుజాలు ఉంటాయి, అంతే తేడా. మనం కొలిచే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు కాదు, వారు బ్రహ్మ విష్ణు రుద్రులు. కాని మనం రుద్రుణ్ణి కూడా శివుడిగా వ్యవహరిస్తున్నాం. రుద్రుడు శివుడు ఒక్కడే, ఎవరిని కొలిచినా ఒక్కటే, కాని ఈ తేడా మనం గమనించాలి అని మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ, ఈ వీడియోలో మేము ఎక్కడైనా పొరపాటు చేసినట్లయితే క్షమించి దానిని మా దృష్టికి తీసుకురండి. అలాగే ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ చేయడం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహం మాకు శివానుగ్రహంతో సమానం, కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివార్పణం.